జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే తమకు లాభం అని వైసీపీ భావిస్తోంది అందుకే రిపీటెడ్గా జనసేనకు ఎన్ని సీట్లు వస్తారు జనసేనకు గౌరవప్రదమైన సీట్లు ఇస్తాడా లేడా చంద్రబాబు అంటూ జన సైనికుల్ని రెచ్చగొట్టే పని వైసీపీ చేస్తుంది సో జనసేన సంతృప్తి చెందాలంటే ఎన్ని సీట్లు ఉన్నది ఆ పార్టీ నిర్ణయం ఆ పార్టీ నాయకత్వము ఆ పార్టీ కార్యకర్తలు కానీ వైసీపీ పదే పదే దీన్ని ఎందుకు రెచ్చగొడుతుంది అంటే ఎట్లను చేసి ఎక్కువ సీట్లు జనసేనకి ఇప్పించాలి సో వైసీపీ జనసేనకు ఎక్కువ సీట్లు ఇప్పించాలని తహతాలు ఆడుతుంది పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ తహతాలు ఆడుతుంది మరి దీనికి కారణం ఏంటి దీనికి పైకి చెప్తున్న కారణమేమో ఏంటి జనసేన నాకు గౌరవప్రదమైన సీట్లు ఇవ్వకూడదా పవన్ కళ్యాణ్ ఎందుకు సీఎం కాకూడదు ఇలాంటి అంశాలన్నీ రగిలిస్తున్నారు రగిలించడం ద్వారా పవన్ కళ్యాణ్ ఉన్న ఆయన అభిమానులను ముఖ్యంగా ఆయనకు మద్దతుగా ఉండే కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టాలని వైసీపీ చేస్తుంది ఇందుకు కారణం ఏంటంటే టీడీపీ వైసీ జనసేన పొత్తులో తెలుగుదేశానికి ఉన్నంత బలమైన నాయకత్వం సహజంగానే జనసేనకు లేదు సో అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అత్య అధిక నియోజకవర్గాల్లో టీడీపీకి ఉన్న నాయకత్వం జనసేనకు లేదు అందువల్ల జనసేన నాయ పోటీ చేసే సీట్లలో టీడీపీ గనక సహకరించకపోతే టీడీపీ కనుక బలమైన నాయకత్వం ఉంటే ఆ స్థానాల్లో ఆ కూటమి విన్నబిలిటీ తగ్గుతుంది సో ఆ కూటమి విన్నబిలిటీ తగ్గాలి అంటే జనసేన ఎక్కువ సీట్లలో పోటీ చేయాలి అది వైసీపీ యొక్క రాజకీయ వ్యూహం అంటే టీడీపీకి జనసేనకు మధ్య గ్యాప్ క్రియేట్ చేయడం ద్వారా తాను రాజకీయ ప్రయోజనాన్ని పొందాలి అన్నది వైసీపీ ఆలోచన ఇందులో అనేక రూపాల్లో అసలు మందు టీడీపీ జనసేన కలవకుండా ప్రయత్నం చేశారు కలిసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు సీఎం కాకూడదంటూ రెచ్చగొట్టారు ఇప్పుడు సీట్ల విషయంలో కూడా ఇందులో భాగంగానే రకరకాల ఊహాగానాలు రకరకాల ప్రతిపాదనలు జనసేన యాభై ఎనిమిది సీట్లు పోటీ చేయాలి అరవై ఎనిమిది సీట్లు పోటీ చేయాలి ఇలా కహనీలన్నీ నడుపుతున్నాయి పవన్ కళ్యాణ్కు తన బలం ఎంతో తెలుసు ఆయన స్పష్టంగా చెప్తున్నాడు బలం ప్రకారమే పోతాం ఈసారి వైసీపీని ఓడించడమే లక్ష్యం జనసేనకి ఎన్ని సీట్లు వచ్చాయన్నది కూడా లక్ష్యం కాదు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జనసేన బలంగా ప్రజెంట్స్ ఉండాలి అందులో వైసీపీని ఓడించాలి అందువల్ల ఈ రకంగా పవన్ కళ్యాణ్ వ్యూహరచన చేస్తుంటే దానికి కౌంటర్ వ్యూహంగా జనసేన ఎక్కువ సీట్లు పోటీ చేయాలన్న పాట వైసీపీ అనుకూల సోషల్ మీడియా నుంచి అనుకూల వ్యక్తుల నుంచి వస్తుంది